ఇక ఈ నెల 10వ తేదీ వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగనుంది దరఖాస్తుల పరిశీలన కోసం స్క్రీనింగ్ కమిటీని కూడా బీజేపీ ఏర్పాటు చేయనుందని తెలుస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం బీజేపీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఈ రోజు బీజేపీ కార్యాలయం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదటి రోజు అయితే ప్రక్రియ ముగిసినట్టు తెలుస్తుంది సుమారుగా ఈ రోజు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అఖిల రానున్న ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థుల నుండి ఆశాభావాల నుంచి బీజేపీ పార్టీ దరఖాస్తులను స్వీకరిస్తుంది మొదటి రోజు 64 దరఖాస్తులు వచ్చాయి దాదాపుగా 300కు పైగా దరఖాస్తులు పార్టీ కార్యాలయం నుండి ఆశాభావాలు తీసుకొని వెళ్ళారు వాళ్ళు తిరిగి రేపు గాని 10వ తారీఖు లోపు ఎక్కడైనా కూడా ఈ దరఖాస్తులు అందజేయవలసి ఉంటుంది ముఖ్యంగా ఈ రోజు దరఖాస్తులకు అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందని చెప్పవచ్చు ముఖ్యంగా ఎలాంటి రుసుము లేకపోవడం వల్ల సాధారణ కార్యకర్తల నుండి జాతీయ స్థాయి నాయకుల వరకు ఈ దరఖాస్తులను అందజేసే అవకాశం ఉంది ముఖ్యంగా ఎవరైనా కూడా పార్టీతో సంబంధం లేని వ్యక్తులు కూడా ఈ దరఖాస్తును అందజేయవచ్చు పార్టీ నాయకులతో పాటు ఇతర ఆశావావులు అదేవిధంగా ప్రముఖులైనటువంటి ఇంజనీర్లు డాక్టర్లు ఇతర వృత్తుల్లో స్థిరపడ్డ వాళ్ళు కూడా ఎవరైనా బీజేపీ కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు తీసుకునే దరఖాస్తులు అందజేయవచ్చు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు అందుకోసం ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు మొత్తంగా 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వచ్చినటువంటి దరఖాస్తులు అన్నిటినీ అంటే ఎన్నికల కమిటీతో పాటు స్క్రీనింగ్ కమిటీ కూడా ఈ దరఖాస్తులను పరిశీలిస్తుంది ముఖ్యంగా దరఖాస్తులో పొందుపరిచిన అంశాలను చూసేదంటే అభ్యర్థి పేరు అదేవిధంగా తాను ఎక్కడి నుండి పోటీ చేస్తున్నారు బీజేపీలో పనిచేసేదంటే సభ్యత్వ నమోదు యొక్క సంఖ్య అదేవిధంగా అతను రిజర్వ్ కాన్స్టిట్యూన్సీని పోటీ చేస్తుండ జనరల్ కాన్స్టిట్యూన్సీని పోటీ చేస్తుండ అన్నటువంటి వివరాలతో పాటు మిగతా వివరాలు కూడా అంద పొందుపరచు ఉంటుంది ముఖ్యంగా గతంలో ఎలాంటి పదవులు నిర్వహించారు ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ లేదంటే ఎంపీ కానీ ఇలాంటి పదవులతో పాటు మండల స్థాయి పదవులు కూడా ఏమన్నా నిర్వహించారన్నటువంటి వివరాలను కూడా పొందుపరచవలసి ఉంటుంది అదేవిధంగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి డేటాను కూడా పెట్టవలసి ఉంది ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నటువంటి నేతలు కాబట్టి వాళ్ళు పార్టీ కోసం పనిచేసినటువంటి కేసులు కావచ్చు ఇతర ఉద్యమాలలో పనిచేసినటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశాలను కూడా పొందుపరచవలసింది అదేవిధంగా ఇతర నేరాలతో సంబంధం ఉంటే శిక్ష పడేది ఉంటే ఆ శిక్ష ఎన్ని సంవత్సరాలు ఎంతకాలం అన్నటువంటి వివరాలను కూడా ఈ దరఖాస్తులు పొందుపరచవలసి ఉంది ముఖ్యంగా దరఖాస్తుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను వాటిని అన్నింటినీ పరిశీలించిన తర్వాతనే ఇటు రాష్ట్ర కమిటీ కేంద్రానికి ఒక 3 పేర్లను పంపించే అవకాశం ఉంది ఈ 3 పేర్లలో మిగతా 2 పేర్లను కూడా తీవ్రంగా పరిశీలించి వాళ్ళ పరిస్థితి అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను ముఖ్యంగా గెలిచే అభ్యర్థులకే చివరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడంతో బీజేపీలో కొత్త ఉత్సాహం కనపడుతుంది మొత్తంగా ఈ రోజు ఉదయం నుండి ఇప్పటి వరకు దాదాపుగా 64 పైన దరఖాస్తులు ఇక్కడ అందజేశారు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులను చూసేదంటే ఎల్బీ నగర్ నుండి సామ రంగారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు అతను ఎల్బీ నగర్ అంటే రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు అదేవిధంగా సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి కూడా అటు మహేశ్వరం నుండి అదేవిధంగా ఎల్బీ నగర్ నుండి పోటీ చేస్తున్నట్లు దరఖాస్తు చేసుకున్నారు అయితే ప్రముఖులు మాత్రం ఈరోజు ఎవరు దరఖాస్తులు అందజేయలేదని చెప్పవచ్చు అదేవిధంగా సంగారెడ్డి ఇన్ఛార్జి ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నుండి పోటీ చేసుకోవడానికి తన దరఖాస్తును ఇప్పుడే అందజేశారు అట్లూరి రామకృష్ణ జూబ్లీహిల్స్ నుండి పోటీ చేయడానికి దరఖాస్తును అందజేశారు మొత్తంగా ఈరోజు ఇచ్చినటువంటి దరఖాస్తులలో ప్రముఖ నాయకులు మాత్రం ఎవరూ లేదని చెప్పవచ్చు అందరూ అంటే సామాన్య కార్యకర్తలతో పాటు ఒక స్థాయి నాయకులు ఇక్కడ వచ్చారు జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు తరలి వచ్చి ఇక్కడ దరఖాస్తులు అందజేస్తున్నారు అంటే ఈ దరఖాస్తు కూడా తెలుగులోను ఇంగ్లీష్లోను 2 రకాలుగా ముద్రించారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించడంతో పెద్ద ఎత్తున ఇక్కడ పార్టీ కార్యాలయానికి ఈ నాయకులు కార్యకర్తలు తరలి వస్తున్నారు మొత్తంగా పార్టీ నాయకులు ఇచ్చినటువంటి అవకాశాన్ని కార్యకర్తలు దరఖాస్తులు అందజేసుకుంటున్నారు మొత్తంగా రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఇది ఒక మంచి అవకాశంగా కనిపిస్తుందని చెప్పవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూసేదంటే ఈ దరఖాస్తులు 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు అందజేస్తున్నారు అట్లా ఓకే రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ